को इनका लाभ प्राप्त पहुंचाने के फोन టీడీపీ జనసేన నేతలు సమన్వయంతో వ్యవహరించాలని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఒంగుటూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గడప వనంలో ఇరు పార్టీల నాయకత్వాలతో ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టి పవన్, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని వారు కోరారు. టికెట్ ఏ పార్టీకి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ పార్టీల ముఖ్య నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. జనసేన మరి ఇన్ఛార్జ్ అయినటువంటి తమ్ముడు ధర్మరాజు యొక్క ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం బ్రహ్మాండంగా జరిగింది. ఈ సమావేశంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రాబోయే 100 రోజుల్లో కూడా మేమంతా కూడా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అకృత్యాన్ని, అన్యాయాన్ని అంతా కూడా ప్రజలందరికీ కూడా వివరిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఉమ్మడి ప్రభుత్వం ఎందుకు కావాలో అనే దాని మీద పూర్తి స్థాయిలో మేమంతా కూడా ప్రచారం చేయటమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఆక్వారంగానికి బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ ఉంది ఇక్కడంతా కూడా, అటువంటి ఆక్వారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆక్వా రైతుల తరఫున మేముంటాం, వరి రైతుల తరఫున మేముంటాం, ఉద్యోగస్తుల తరఫున మేముంటాం, వ్యాపారస్తుల తరఫున మేముంటాం, ఈ సమాజంలో దెబ్బతిన్న అన్ని వర్గాల మీద మేముంటాం. గత 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన మేమంతా కూడా కలిసికట్టుగా మరి పనిచేయటమే కాకుండా సీట్లతో సంబంధం లేకుండా మేమంతా కూడా ప్రజలతో మేమంతా కూడా ఒకే అప్పీల్ చేస్తా ఉన్నాం. కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏకమై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఉమ్మడి ప్రభుత్వానికి మీ దీవెనలు ఇవ్వండి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అక్షరక్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా అన్ని విధాలుగా కూడా ఈ రెండు పార్టీలు ముందుకు తీసుకెళ్తాయన్న వాస్తవాన్ని మేమందరూ కూడా ప్రజలందరికీ కూడా చెప్పే కార్యక్రమాన్ని ఈ యొక్క నియోజకవర్గ సమన్వయ కమిటీ మరి మీటింగ్లో మేమంతా కూడా